నీకు ఫ్యామిలీస్ని విడగొట్టేసి బయటికి తీసుకెళ్ళిపోయారని. కరెక్టే, మీరు చెప్తుంటే ఒక్కొక్క విషయాలు అన్నీ గుర్తొస్తున్నాయి. అలాగే అధికారులు అంటే సరే, ఆక్రమణలు, అవినీతులు, అభివృద్ధి లేకుండా జరిగిన తీరు, అంటే ఖాళీగా ఉన్నారా వీళ్ళంతా? గాయత్రి గారు, ఒక రకంగా పని లేకుండా ఖాళీగా ఉండి ఇలాంటి పనులు చేస్తున్నారా? అసలు సరే, ఆయన చేశారా చేయలేదా, అందులో అసలు నిజాలు బయటికి రావాలి. డిఎన్ఏ టెస్ట్లో అయితే ఎలాగో తెలుస్తుంది కాబట్టి, సరే అది వేరే విషయం. కానీ ఒక్కొక్కటి 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 ఇంత దారుణమా అండి? ఆయన అంబటి రాంబాబు గారు సుకన్య అంటూగండ ఆయన ఆడియోలు డైరెక్ట్గా బయటకు వచ్చేస్తే, ఆ అమ్మాయిని అడ్రస్ లేకుండా ఎంత టార్గెట్ చేసి ఆమెని ఇది చేశారో, ఆమె అనేక రకాలుగా మీడియా సంస్థలను ఆశ్రయిస్తే కూడా సరే ఎందుకులే అని అందరం వదిలేసాం. ఇక గాయత్రి గారు అంటే ఇప్పుడు మీరు చెప్తుంది చాలా రైట్ అండి. ఇప్పుడు జనరల్ గా ఒక వర్కింగ్ ఉమెన్ బయటకు వచ్చి ఏమైనా వర్క్ చేసుకుంటుందంటేనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాక ఏమైందంటే ఇంట్లో ఫ్యామిలీస్ కి భయం వేసింది. ఇఫ్ దే ఆర్ ఎక్కడైనా సరే క్లోజ్లీ అసోసియేటెడ్ టు అ పొలిటీషియన్. ఇప్పుడు నేను రీసెంట్ గా ట్విట్టర్ గురించి మీరు చెప్తుంటే నేను చెప్తున్నాను, నేను ట్విట్టర్ లో ఇప్పుడు చూశాను, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారితో ఎవరెవరు లేడీ తెలియ ఫోటోలు దిగారు అన్ని బయటకు వస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు సగం అందరూ తప్పు చేశారని నేను చెప్పలేనే కానీ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీకి భయం వేసింది కదా. ఈవెన్ వెళ్ళి విజయసాయి రెడ్డి గారితో ఫోటో దిగిందంటే ఈయన మధ్యలో ఏం జరిగిందో, ఈవిడేమి తప్పు చేసిందా, ఈయన ఆయన ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాడా, ఏ లెవెల్ దాకా ఏమైందిందో అని చెప్పి అందరికి ఒక అనుమాన చూపుతో చూస్తున్నారు అనమాట లేడీస్ ని. అలానే ఇప్పుడు తను చెప్పినట్టు అంటే వాలంటీర్ లేడీస్ ని వెళ్ళకపోవటం, ఫ్యామిలీస్ విడిపోవటం ఎందుకు జరగవండి ఇలాంటి లీడర్స్ ఉంటే. ఇప్పుడు ఎవరైనా అంతే కదా, పవర్ కి భయపడి కొంతమంది లేకపోతే ఇంకొంచెం గ్రీడీగా ఉండి, ఇప్పుడు ఈవిడున్నారు అసిస్టెంట్ కమిషనర్ పొజిషన్ లో ఉంది ఈవిడ, అయితే వాళ్ళ హస్బెండ్ ప్రొఫెసర్ పొజిషన్ లో ఉంది, కనీసం బిడ్డ పుట్టితే అసలు వాళ్ళని ఎలా, హౌ డిడ్ షీ ఈవెన్ థింక్ అండి, ఫూల్ చేద్దాం నేను హస్బెండ్ ని, ఇది నీ బిడ్డేలే అని చెప్పుకుందాం అని చెప్పి ఎలా అనుకుంది ఆవిడ అసలు అండి. ఎంత అంత విచ్చల పిచ్చుడు పెడతాను, తాను ఎంత బరితెగింపు. ఎంత ఇప్పుడు సరే నీకేదో రిలేషన్ ఉండొచ్చు, ఎంపీతో ఉండొచ్చు, ఎమ్మెల్యేతో ఉండొచ్చు, గవర్నమెంట్ తో ఉండొచ్చు, నువ్వు ముందుకెళ్ళటానికి ఏదన్నా చేయొచ్చు, చేసుకుంటే ఏదైనా ఈ మానిటరీ బెనిఫిట్స్ వచ్చినాయా, లేకపోతే పొజిషన్ లో ముందుకెళ్ళటం పక్కన పెడితే ఏకంగా పిల్లలకి అంటామా, అంటే ఈవిడ ఆల్రెడీ అంటే ఇద్దరు కమల్ పిల్లలు ఆడపిల్లల తల్లి ఈవిడ, మేడం మేడం ఇద్దరు లక్ష్మీ గారు, ఆడపిల్లలు లక్ష్మీ ఉన్నారు, గారు, ఆడ చిన్న భవిష్యత్తు చిన్న ఏంటి రేపు ఇప్పుడు ఇంటరప్షన్, పుట్టిన ఇక్కడ చెప్పండి. బాబు ఆవిడలో కొంచెం ఉన్న, ఆవిడలో ఏంటి ఉన్నటువంటి బేలతనాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలండి. ఒక మహిళగా తన మాతృత్వాన్ని చంపుకోలేకపోయిందటండి, దానికి దిగబడ్డ దరిద్రుడు ఎట్లాంటి వాడైనప్పటికీ కూడా కన్జీవ్ అయినప్పుడు తనలో ఉన్న మాతృత్వాన్ని చంపుకోలేక ఆ బిడ్డకు జన్మనివ్వాలని మేబీ ఒక మేబీ ఆడతనం ఆవిడలో ఖచ్చితంగా అమర్తనం నేను ఉందని నేను ఆలోచిస్తే, కొంటున్నాను. అది కూడా అనుకున్న తన కోణంలో ఆలోచిస్తే, అంటే మేబీ అప్పటికి 1 hour 2 3 times మేబీ ఎలాంటి అబార్షన్స్ ఇలాంటివి చూస్తుంటాం కాబట్టి తన హెల్త్ సహకరించకపోవడం కానీ లేదు, అంటే నాకు ఒక బిడ్డ కావాలి తన ద్వారా అనుకోవడం, ఆమె అక్కడ ఏదో సెంటిమెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడో తను లొంగిపోయింది, దానికి భర్త అనేవాడిని ఎట్లయినా మేనేజ్ చేయొచ్చులే అనుకుంది. కానీ విషయం ఏంటంటే అండి, సొసైటీలో, సమాజంలో అనేది సినిమాల్లో చూసినట్టుగా హస్బెండ్ వెళ్ళి 4 నెలలు అయిపోయింది, 4 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత, అతను జనవరిలో వెళ్ళాడు, ఈమె జూలైలో కన్సీవ్ అయింది, తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ మాట్లాడుకున్నారంట. ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది, డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఎందుకు అంత సాహసం ఆ అమ్మాయి ఎందుకు చేసింది అనేది ఆమెకి మాత్రమే తెలుసు ఈ విషయం. అంటే మీరు ఇందాక అన్నట్టు లవ్ అఫేర్ అవునండి, ఉంది కాబట్టి క్లియర్గా ఇప్పుడు ఇంటి రెండు సంబంధించిన విషయం కూడా నాకైతే రకరకాల అర్థం సమస్యలు కావట్లేదు. వచ్చాయి. ఆయనతో మహిళ లవ్ అఫేర్ ఏంటండి, మాతృత్వానికి అంత పెద్ద సంబంధించి ఆయనతో చాలా పెద్ద కాంప్లికేషన్ ఆయనతో ఉంటుంది, అమ్మాయి పెద్ద ఆయనతో ఫేస్ చేసిన ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కాబట్టి ఎన్ని మనకు మిల్లింది తెలియని భయం విషయం వేస్తుంది కాదు. ఇప్పుడు పాలిటిక్స్ లో ఇప్పుడు ఆవిడ ఏలేదు వచ్చి నిజంగానే ఎవరన్నా ఇంకా తనకి ముక్కున సమస్యలు కొట్టడం ఉంటే ఇంకా ఈ సరే తప్పు మాట్లాడదు రిజర్వేషన్ కదా. దిస్ అప్పటికి. అరుణ కూడా గారు ఒక్క నిమిషం, గాయత్రి గారు ఇది దిస్ చెప్పండి. హాస్ అదే దిస్ హాస్ టు బి అ వేకప్ కాల్ కదా. నువ్వు జస్ట్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, నీ గ్రీడీనెస్ కోసం, నువ్వు జాబ్ లో ఇంకొంచెం ముందుకు వెళ్ళటం కోసం నీ లైఫ్ నువ్వు పాడు చేసుకుంటే పర్లే, నీ పిల్లల లైఫ్ ని పాడు చేసుకున్నావు, నీ వెనకాల కింద ఉన్న సబార్డినేట్స్, నీ పైన ఉన్న సుపీరియర్స్ ఇంత మందిని భ్రష్టు పట్టించి అందరూ మాట్లాడుకునేలా చేసి ఏంటి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీలు ఇలా ఉంటారా, ఇలా అసలు ఉంటుందా కాదండి, వ్యవస్థ, ఇలా ఇప్పుడు ఉంటుందా. తండ్రి వయసు కంటే కూడా ఎక్కువే ఉండొచ్చేమో నాకు తెలిసి, వాళ్ళ ఫాదర్ కంటే, అసలు అంటే తనే కాదు ఎవరిదైనా ఏ కేసు చూసినా ఇంత పెద్ద ఆరోపణ ఎదుర్కొంటున్న ఈమె, వాళ్ళ భర్త అంత ఓపెన్గా డిఎన్ఏ టెస్ట్ కూడా రెడీ అన్నారంటే, అంటే అసలు ఇంకా పెద్దవాళ్ళని చూసినప్పుడు ఆ గౌరవం, ఒక తండ్రి కూతురు రోడ్డు మీద వెళుతున్నా సరే అనుమానాలు వచ్చేలాంటి పరిస్థితి కారణమవుతుంది. అడిసిమల్లి గారు ఒక విషయం, అనంతబాబు విషయం, ఆయన సుబ్రహ్మణ్యం హత్య ఇవంతా జరిగినప్పుడు నేను అక్కడ గ్రౌండ్కి వెళ్ళానండి, రంపచోడవరం ఆ ప్రాంతానికి వెళ్ళాను. అయితే నేను ఆ ప్రాంతంకి మాత్రమే పరిమితం అయిందేమో అనుకున్నాను అక్కడ, అంటే నేను ఓపెన్గా చెప్పేస్తున్నా,
అక్కడ ఉన్న ప్రజలే మా కెమెరాల ముందే చెప్పారు ఏంటి అంటే, కెమెరాల ముందే కాదు వాళ్ళ భర్త కూడా, అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ధనలక్ష్మి గారి భర్త అడ్వకేటు అతన్ని పక్కకు తప్పించి నువ్వు వెళ్ళిపో ఈమె దగ్గర నుంచి లేదా చంపేస్తాను అని చెప్పేసేసి అనంతబాబు గారు ఎలా చెరబట్టారు, ఎలా ఆయన వాళ్ళని పొజిషన్లో కూర్చోబెడుతున్నారు. అదే కాదు అక్కడ ఉన్న స్థానిక టీచర్లు ఎంఆర్ఓలు ఎవరైనా సరే వాళ్ళ వీళ్ళ కనుసన్నల్లో ఉండేలాగా అందమైన వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే కథం. ఇలాంటి ఘోరమైన విషయాలండి ఓపెన్గా చెప్తున్నాను. రంపచోడవరం ప్రాంతంలో ఆ